చెప్త ఇంటికి ఏంటిది ఈ వీడియోలో? ఇలా కొత్త వెరైటీ చూపిపోతాను నీకు. అంటే ఏంటి అవన్నీ ముక్కలు? పచ్చి జామకాయ చెట్టు తీసుకొచ్చుకొని కోసుకున్నా సన్నగా ముక్కలు. ఇది వెళ్తకి చాలా మంచిది. ఇది జామకాయ ఎప్పుడు తినేది? పచ్చడి తింటున్నా. పచ్చడి తింటే ఇంకా బాగుంటుందని ఈ ముక్కలు కోసి పెట్టుకున్నాను. దీనికి కావాల్సినవి ఇది ఈ పచ్చిమిరకాయలు కొంచెం నూనెలో వాడుచుకుంటే చాలు. అక్కడ నుంచి ఇది ఎర్రగడ్డలే సన్న ఎర్రగడ్డలు, కొత్తిమీరకు 2 తెల్లగడ్డ రెమ్మలు, సాల్ట్, కళ్ళు ఉప్పు వేసుకున్నాం. దీన్ని ఇప్పుడు కొంచెం నూనెలో వేయించుకోవాలి. ఈ పచ్చిమిరకాయ ఒకటి, ఇది రోటి పచ్చడి, ఇది కూడా రోట్లో నూరు చూపిస్తాను ఇక నేను. అది అక్కడ మిరపకాయలు వాడుచుకున్నాం. సరే, వేడెక్కింది, నూనె వేసుకుంటాం కొంచెమే. చాలంతా చాలు. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు దీంట్లో వేసుకుంటాం. ఏం లేదు, కొంచెం అయితే చాలు. ఇంకా పెద్ద కావాల్సిన ఒక కాకపోతే ఏంటంటే కొంచెం అయితే పచ్చి పచ్చిమిరకాయలు కాకుండా బాగా ఒక్కరు అట్ట వాడుకొని నూరుకున్నాం. బాగుంటుంది పచ్చడి. ఈ జామకాయ పచ్చడి కూడా నీకు తెలియదే ఉందిలే, నేను చెప్పేది ఉండదని. ఈ జామకాయ పచ్చడి చాలా మంచిది. అంటే ఎవరు చేసుకోరు, ప్రతి ఒక్కరు జామకాయ చేస్తుంటారు. అంతే అవును, ఏందిలే జామకాయ అని అంటారు. జామకాయ పచ్చడి నూరుకుంటే దీని టేస్ట్ చాలా బాగా సాలం పెట్టుకొని ఫ్రూట్ తిన్నట్టుంటది. కొంతమంది మేమేం జామకాయ తింటాం అంటే మళ్ళీ గడ్డు జామకాయలు తినటానికి పనికిరావు. ఒక్కొక్కసారి కొనక్కొచ్చేస్తాము ఇంట్లో గడ్డు జామకాయ. ఏం చేయాలి, డబ్బులు పెట్టి కొనక్కొచ్చాము. ఇట్లా పచ్చడి పచ్చడి నూరుకున్నాం అనుకో, తిననోళ్ళు కూడా తింటారు పచ్చడి అనుకొని తింటారు. అవును, ఇప్పుడు జామకాయ తింటే ప్రతి ఒక్కళ్ళకి మంచి ఉపయోగమే కదా. నేను జామకాయ పచ్చడి రెడీ చేయబోతాను. ఇప్పుడు తాలింపు వేసి పెట్టి మనము వెళ్దాము పచ్చడి నూరుకొని వద్దాము. అంతలో తాలింపు చల్లారి తాలింపు సరిపోతుంది. అంటే పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకుంటే మంట పచ్చిమిరకాయలు సరిపోతుంది. ఇప్పుడు తాలింపుకి పెట్టుకుంటున్నాం. ఫస్ట్ టైం వేస్తావు, కొంచెం ఆయిల్ వేయాలా? కొంచెం ఆయిల్ వేసుకున్నాయి, అంటే సాల్ట్ కదా అది. మనం ఏంటంటే మిరపకాయ కోసం ఆ బాండికి అంటుపోయింది ఆయిల్, ఇప్పుడు సరిపోతాయి. ఇప్పుడు తాలింపులు కొంచెం, అప్పుడు 8 మిరపకాయ, పచ్చిమిరకాయ తీసి పచ్చిమిరకాయ బాగా నాతుక్కొని ఈ ఒక్క రొట్టెట్ట కాలుతున్నాయి కదా, కరివేపాకు కొంచెం వేసుకున్నాం. ఇది చల్లారేలోపు మనం పచ్చడి పచ్చడి నూరుకొని వస్తాం. రోటి పచ్చడి అని చెప్పాను, స్టవ్ కట్టేసేది. ఇంకా కట్టేసేది, ఇది రోటి పచ్చడి. ఆపేసా స్టవ్, ఇంకెళ్దాం రోటి దగ్గరికి. నూరుకుందాం పచ్చడి. పచ్చిమిరకాయలు వేయించుకొని వచ్చాంగా, విత్తనాల కాయలు అవునమ్మయ్య ఎగురుతాయి పైకి. అందుకే కదా నాలుగే పచ్చిమిరకాయలు వేసి అంతే మంట ఉప్పు వేసి ఈ చిన్నపై కూడా వేసేసి వేసేసి మెదిగింది. కొద్దే కదా పచ్చిమిరకాయలు చిన్నపండు కూడా వేసుకున్నాం. మెత్త మెరవద్దా అదే వేయాలా? వేసేసి చింతపండి. ఉల్లిపాయలు తొలిపోతుంది, రవండి రవండి. తలికే చిన్నవి కదా బాగుంది. ఇప్పుడు ఆ జాంకాయలు నువ్వు కోసి పెట్టుకున్నావు కదా, అవి కదా చేస్తా. ఎందుకంటే అట్లా ఎందుకు కోసానంటే విత్తనాలు పళ్ళ కింద అన్నంలో తింటే ఇది బద్దలమేనా? ఇది ఒక్కోటి ఒక్కోటి నూరుకున్నాను. అన్నంలో తింటే డిస్టర్బెన్స్ ఉంటుంది,
ఎందుకు విత్తనాలు పెరిగిపోయినాయి అనుకో, అవి ముక్కలేమో దోసకాయ పచ్చల్లో ముక్కలు ముక్కలు ఉండే, అందుకు ఆ కండ వరకు తీసి పెట్టా లోపలిది. ఇదే రుచి, పచ్చడికి అదే రుచి. విత్తనాలన్నీ మెరిగిపోవాలి బాగా. ఇంకా బద్దలు నూరబల్లే ఊర కట్టేసి తిప్పుంటే విత్తనాలు కదా. జామకాయ విత్తనాలన్నీ పగిలిపోవాలి. బండ కింద ఎదిగిపోతాయి కచ్చా పచ్చావినా అవి శుభ్రంగా ఏమన్నా ఏంటంటే విత్తనంగా ఉండదు. విత్తనం తగ్గుతుంటుంది పెరిగిపోయి అగ్గరికి తగ్గుతున్నా పచ్చి మిక్కా ఎప్పుడు పెరిగింది. ఇప్పుడు కొత్తిమీర ఎర్రగడ్డ వేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం ముందు చాలా కచ్చా పచ్చా కదా అదేం పెద్దగా మెదకపోయి. బద్దలేసి ఊరక ఈ బద్దలు కూడా వేసుకున్నా. చాలు ఇంకా ఉప్పు పట్టింది అది కూడా ఉప్పు పట్టింది అంటే అయిపోయింది. ఇది కూడా తీసుకుందాం కబులుప్పు కదా ఇంకొకటి. తోడుకుందాం ఒక గిన్నెలో తోడదామా. తీసేసావు మొత్తం రొట్లోది. ఇప్పుడు మనం ఆ కాలిన నూనె అంతా దీని మీద వేసుకుందాం. వేసుకుందాం. రెడీ అయిపోయిందిగా జామకాయ పచ్చడి. రెడీ అయిపోయింది. ఉప్పు కారం చూడంతా. ఉప్పు కారం చూసి చెప్తా. బాగుందా? బా దీని చెప్పేది కాదు నేను అంత రుచిగా ఉందో. చూసారు కదా ఫ్రెండ్స్ జామకాయ పచ్చడి. మీరు కూడా ఇలా చేసుకొని తిని ట్రై చేసి బాగుంటే మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి, మా వీడియోస్ని షేర్ చేయండి, బాగుంటే ఇంకా కమెంట్స్ పెట్టండి మాకు. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకుంటా మరి నూరుకొని తిన్నాక అసలు మీరు ఎంత బాగుందో మాకు తెలియాలి, అప్పుడు ఫీల్ అవుతారు మీరు. మేము ఎదురు చూస్తుంటాం మీ కమెంట్స్ కోసం. అంతే, ఉంటాం ఫ్రెండ్స్, బాయ్ బాయ్.